జేపీ9 న్యూస్ కి స్వాగతం. బ్రిటన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 151 ఎమ్మెల్యే స్థానాలకు పైగా 22 ఎంపీ స్థానాలకు మించి గెలవబోతున్నాం, సీఎం వైఎస్ జగన్. బాబాయిని గొడ్డలితో నరికి నోడిని ప్రజలు ఎలా గెలిపిస్తారు? జగన్ రెడ్డి, దేవినేని. ఉమామహేశ్వరరావు మాజీ ఎంపీ శ్రీ కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్. అమెరికాలో హైటెక్ మోసం, కేవలం 12 సెకండ్లలో 200 కోట్లు కొట్టేసిన స్టూడెంట్లు. 151 ఎమ్మెల్యే స్థానాలకు పైగా 22 ఎంపీ స్థానాలకు మించి గెలవబోతున్నాం, ఇప్పుడు వచ్చే ఫలితాలతో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతోంది, సీఎం వైఎస్ జగన్. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We would surpass 151, we would surpass 22. బాబాయిని గొడ్డలితో నరికి నోడిని ప్రజలు ఎలా గెలిపిస్తారు? జగన్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. ఓకే, అందరికీ నమస్కారం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. 5 ఏళ్ల దౌర్జన్యాలు, 5 ఏళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో 3-4 గంటలు నిలబడి, క్యూ లైన్లో నిలబడి, బయట రోడ్ల మీద 1,000 మంది 1,000 మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరీమణులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు. దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి? 5 ఏళ్ళు ఏం చేసి ఏం ఉద్ధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కళ్ళలో కంటా ఉన్నావు. నీ భ్రమలన్నీ కూడా జూన్ 4వ తేదీన తొలగిపోతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక అపధర్మ ముఖ్యమంత్రి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఐపెక్ టీమ్ సభ్యులతో జబ్బలు దరుచుకుంటా ఉన్నాడు, గప్పాలు కొడతా ఉన్నాడు. ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెర్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేల మాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు, మనం గెలవబోతున్నామని.
గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు. హిట్లర్ లేని తర్వాత లేనప్పుడు కూడా మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజల. అట్లాగే ఏం ఉద్ధరించావని నీకు ఎంపీ సీట్లు వస్తాయి. ఇవాళ వైనాడు పులివెందులు అని ప్రజలు అడుగుతున్నారు. కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నామనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ మీడియా కానీ దేశం అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంజ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం, ఈ ఐపాక్ ముఠ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన మాజీ ఎంపీ శ్రీ కొండ విశ్వసరెడ్డి ప్రెస్ మీట్. ఆ రోజు అధికారంలోకి వచ్చిన రాకముందు అనేక వాగ్దానాలు చేసి ఈ రోజు ఒక్క వాగ్దానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిలబెట్టుకోలే. రైతు రుణమాఫీ అన్నారు, సుమారు 30,000 కోట్లు కావాలి, వాటికి డబ్బులు లేవు, ప్రతిదీ ఉచితంగా ఇస్తామన్నారు. ఈరోజు మనం చూసినట్టుంటే వాగ్దానాలు చేస్తూ 3 నెలలు 4 నెలల్లో పూర్తి చేస్తామన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఎలక్షన్ కోడ్ వచ్చిందని దాన్ని అడ్డం పెట్టుకొని కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది రైతులు, రైతు కూలీలు, ఈ రాష్ట్రంలో ఉన్న పింఛన్దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మొట్టమొదట కొత్త పింఛన్లు ఇస్తామన్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు, మహిళలకు పింఛన్లు ఇస్తామన్నారు, మహిళలకు అదేవిధంగా మరి ఉచితంగా విద్యార్థులకు రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలను, ఏ ఒక్క హామీని కూడా ఈరోజు వరకు కూడా వాళ్ళు నెరవేర్చకుండా మళ్ళీ ఈరోజు మేము రైతు రుణమాఫీ చేస్తాం అని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఎన్నికల కన్నా ముందు వాటికి మీరు ఎక్కడికి వెళ్ళి మరి ఫైనాన్స్ సమకూరుస్తారు, గత అప్పులు చేసిన ఏ విధంగా మీరు తీరుస్తారు, వీటన్నిటి కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, అగ్రికల్చర్ను పూర్తిగా గాలికి వదిలేసినారు. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు అనేక మంది, మరి వారిని పూర్తిగా గాలికి వదిలేసినారు. ఇలా పవర్ సప్లై సరిగ్గా లేదు, తాగేనీరు లేదు, సాగునీరు లేదు, వీటన్నిటి గాలికి వదిలేసి రాజకీయం మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్ దిట్టుడు, కాంగ్రెస్ టీఆర్ఎస్ దిట్టుడు, వాళ్ళు తప్పు చేసినట్టు వీళ్ళు తప్పు చేసినట్టు వాళ్ళు. మేము అడుగుతూ ఉన్నాం, వాళ్ళ అధికారంలో ఉన్ననాడు చేసిన తప్పును మీరు కూడా అదే చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీలో మార్పు లేదు, అందుకనే ప్రజలు మిమ్మల్ని చీకొడుతూ ఉన్నారు. రేపు రాబోయే కౌంటింగ్లో, ఎన్నికలు అయిపోయినాయి, రేపు కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన మీకన్నా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం మాకుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చెరువైన సంగతి మీకు తెలుసు. మీరు కారు కూతలు కూసుకుంటా కేంద్రాన్ని తిట్టుకుంటా కేంద్రాన్ని సాయం అడుగుతుంటే ఏ విధంగా మీకు సాయం చేస్తుందనేది ఒకసారి ఆలోచించాలి అన్నాడు. కేసీఆర్ ఏ విధంగా మాట్లాడినాడో ఇలా రేవంత్ రెడ్డి కూడా అంతకన్నా మించి మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, ఇవన్నీ మానేయండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్టుంటే ఈ రాష్ట్రంలో ప్రజలు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. మీరు తిట్టుడు మానేయండి, లాంగ్వేజ్ చక్కగా ఉండనియండి, సక్రమంగా మాట్లాడండి, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా. అమెరికాలోని ప్రతిష్టాత్మక కాలేజీలో చదువుతున్నటువంటి ఇద్దరు సోదరులు సులభంగా డబ్బు సంపాదించాలని స్కెచ్ వేశారు. కంప్యూటర్ లావాదేవీలపై తమకున్నటువంటి పట్టును మోసం చేయడానికి ఉపయోగించారు. ఎవ్వరూ ఊహించని రీతిలో హైటెక్ మోసానికి పాల్పడి కేవలం 12 సెకండ్లలోనే $28 మిలియన్ కొట్టేశారు. ఇది మన రూపాయల్లో దాదాపుగా 200 కోట్లకు పైమాటే. అమెరికాలోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఎంఐటీలోని కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఇద్దరు స్టూడెంట్లు చేసినటువంటి నిర్వాకం ఇది. ఎంఐటీ స్టూడెంట్లు ఆంటోన్ బ్యూనో, జేమ్స్ బ్యూనో ఇద్దరు సోదరులు. ఇద్దరికీ కంప్యూటర్లో మంచి నైపుణ్యం ఉంది. అయితే వారు తమ తెలివితేటలను మంచి పనులకు కాకుండా మందిని ముంచే పనులకు వాడారు. ఇక గత ఏడాది ఏప్రిల్లో క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి పెండింగ్ లావాదేవీలను యాక్సెస్ చేసి మార్పులు చేశారు. ఆ మొత్తాలను కూడా తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. ఇలా ఏకంగా 200 కోట్లకు పైగా విలువైనటువంటి డాలర్లను కాజేశారు. ఈ మోసం చాలా రోజుల తర్వాత కానీ బయటపడలేదంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే నేరం చేసి ఎక్కువ రోజులు తప్పించుకోలేరన్న మాటను కూడా నిజం చేస్తూ ట్రేడర్ల ఫిర్యాదుతోటి రంగంలోకి దిగిన అధికారులు జరిగిన మోసాన్ని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పరిశోధన చేయగా ఆంటోన్ బ్యూనో, జేమ్స్ బ్యూనో చేసినటువంటి మోసం బయటపడింది. వారి కోసం గాలింపు చేపట్టగా బోస్టన్లోని ఆంటోన్ బ్యూనో, న్యూయార్క్లోని జేమ్స్ బ్యూనో పట్టుబడ్డారు. ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించగా క్రిప్టో కరెన్సీ కాజేయటానికి వారిద్దరు కూడా 5 నెలల పాటు ప్లాన్ చేసినట్లుగా బయటపడింది. నిందితులిద్దరు కూడా తమ నేరం అంగీకరించినప్పటికీ కాజేసినటువంటి సొమ్మును తిరిగి ఇవ్వడానికి మాత్రం నిరాకరించారని పోలీసులు చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఏ ఆఫ్ డేట్ వచ్చినా కూడా వైరల్ అవుతోంది. ఇక ఏ అప్డేట్ వచ్చినా కూడా వైరల్ అవుతూ ఉండటంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ గురించి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నటీనటుల ఎంపికపై రకరకాల వార్తలు వస్తున్నాయని శ్రీదుర్గ ఆర్ట్స్ తెలిపింది. అయితే కొన్ని ఇంగ్లీష్ వెబ్సైట్లలో వెలువడిన కథనాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పింది. కాస్టింగ్ డైరెక్టర్ వీరేన్ స్వామి తమ సినిమాల్లోని భాగమైనట్టుగా రాశారని, ఇందులో నిజం లేదని తెలిపింది. తమ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ అయినా కూడా తామే ఇస్తామని, తమ అధికారిక ప్రకటనను తప్ప ఇతర అప్డేట్స్ను నమ్మొద్దని సూచించింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం హాలియాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ కుందూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలోని నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సభా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కుందూరు జవీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ, రేపు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోని తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఊనికి లేకుండా చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మర్ మల్లన్న ఈ సమావేశంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి నన్ను రేపు జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లోని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలను, పార్టీ శ్రేణులను, పార్టీ అభిమానులను కోరారు. ఎందుకోటంటే మీ అందరికి తెలుసు సోదరులారా, కేసీఆర్ అత్యంత క్రూరంగా రాక్షసత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని, రైతాంగాన్ని, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను నలుపుగా తింటా ఉంటే ఆ రోజు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఒక్కడై ఏది నీ సంగతి అని ప్రశ్నించినటువంటి బిడ్డ తీన్మార్ మల్లన్న 10 ఏళ్ళు బట్టి అలుపెరగని పోరాటం చేసిన మీ అందరికి తెలుసు. అంతేకాదు 100 రోజుల పాటు జైల్లో బందీ చేసిన తీన్మార్ మల్లన్న కేసీఆర్ 100 కేసులు పెట్టిడు, ఎక్కడ కూడా తల వంచకుండా మనమ తిప్పకుండా నమ్మిన ప్రజల కోసం కష్టపడతా నిన్ను కట్టెదించుతా అని చెప్పి ఆ రోజు శపథం చేసినట్టుగానే మీ అందరినీ చేతనం చేసి, మీ అందరినీ కథల రంగంలోకి దింపి వాళ్ళ కేసీఆర్ పరిపాలన అంతం చేయగలిగిన సోదరులు. కేసీఆర్ ముత్తగించుకోలే మనం రాష్ట్రం. కేసీఆర్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టేటప్పుడు 66 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఇచ్చాం. 66 డిసెంబర్ ఈ 4 తారీఖే వచ్చే 4 తారీఖు ఏమో రఘువీర్ అన్నది, 5 తారీఖు నాన్న. మరి ఆ 5 తారీఖు రోజు మనమంతా కాంగ్రెస్ పార్టీ జెండా కుండెలు కట్టుకొని ఆకాశం నిండుగా జై కాంగ్రెస్ అనేటువంటి ఒక రోజు రావాలంటే మనము ఈ కార్యక్రమాలు నిన్న మొన్న నాకు తెలుసు మీరు పడ్డటువంటి కష్టం, మీరు గ్రామాలలో వార్డులలో ఒక్కొక్క ఓటర్ కలిసి
అన్న జేవీ రన్న గెలుపు కోసం, రఘువీ రన్న గెలుపు కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత బాధపడ్డారో, ఎన్ని కష్టనష్టాలకు వచ్చారో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది సోదరులారా. అది కాదట్లేదు. ఇవాళ మీరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అంటవా, మీరే మీ వల్లనే ఇక్కడ వీళ్ళందరం కూడా కుర్చీల మీద కూర్చోగలిగిన, వీళ్ళందరం కూడా ఇలా ఉండగలిగిన అంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు పెట్టినటువంటి విషయం తెలియజేస్తాను. ఇక నేరుగా రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌరవనీయులు పెద్దలు, మీ ప్రాంతం ముందు బిడ్డ తెలంగాణ ప్రాంతం ఆశా జ్యోతి జ్ఞానారెడ్డి సార్ నన్ను ఆశీర్వదించి సోనియా గాంధీ మేడంతో ఒప్పించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేను మల్లన్నను ప్రపోజ్ చేస్తున్నటువంటి నేను జీవిస్తున్నా చెప్పాను, జీవిస్తే ఇక్కడికి రావడం జరిగింది సోదరులారా. మరి తీన్మార్ మల్లన్న గెలవడం అంటే జ్ఞానారెడ్డి సాబ్ గెలవడం, తీన్మార్ మల్లన్న గెలవడం అంటే జేవీలన్న గెలవడం. మలిసాల గ్రామం శివారు అధికారులు పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తూ ఉన్నటువంటి దళారులు, చోద్యం చూస్తూ ఉన్న అధికారులు. రానే ఉందా వైఎన్సీది లేదు నా దగ్గర, నా సొంతది ఉందా. మెదక్ జిల్లా నర్సాపూర్ వ్యవసాయ అధికారి ఏవో అనిల్ కుమార్ 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వంగ నరేన్ ఫర్టిలైజర్ సీడ్స్, పెస్టిసైడ్స్ అమ్ముకోవటానికి ఏవో అనిల్ కుమార్కు అప్లై చేసుకోగా 30,000 డిమాండ్ చేయగా ఏసీబీ డిఎస్పీ ఆఫీస్కు వెళ్లి ఫిర్యాదు చేయగా బాధితుడు వంగ నరేష్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వాళ్ళ పని 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏవో అనిల్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నట్లుగా తెలిపారు. ఏసీబీ డీసీపీ అధికారి సుదర్శన్, ఎస్ఐ వెంకటరాజు గౌడ్, ఇన్స్పెక్టర్ రమేష్ సిబ్బంది ఉన్నారు.
నరేన్ రెసిడెంట్ ఆఫ్ గోదర్ డీసీపీ డిఎస్పీ ఆఫీస్కి వచ్చేసి ఒక కాంప్లైంట్ ఇస్తాడండి. ఇక్కడ అనిల్ అని అగ్రికల్చర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నర్సాపూర్ ఏమని అంటే అతను ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి లైసెన్స్ అప్లై చేస్తాడన్నమాట. దానికి 30,000 అంటే ఈచ్ లైసెన్స్కి 10,000 చెప్పిన 30,000 లంచము అడుగుతున్నాడని చెప్పేసి కంప్లైంట్ వస్తే మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాము. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు అతను 30,000 తీసుకున్నప్పుడు మేము వచ్చి పట్టుకున్నాం. సుదర్శన్ డిఎస్పీ మెదక్ రేంజ్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇన్స్పెక్టర్ వెంకట రాజాగౌ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 151 ఎమ్మెల్యే స్థానాలకు పైగా 22 ఎంపీ స్థానాలకు మించి గెలవబోతున్నాం, సీఎం వైఎస్ జగన్. బాబాయిని గొడ్డలితో నరికి నోడిని ప్రజలు ఎలా గెలిపిస్తారు, జగన్ రెడ్డి దేవినేని. ఉమామహేశ్వరరావు మాజీ ఎంపీ శ్రీకొండ విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్. అమెరికాలో హైటెక్ మోసం, కేవలం 12 సెకండ్లలో 200 కోట్లు కొట్టేసిన స్టూడెంట్లు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.